అని తెలుపుదాము నల్లకుంట గల్లి గల్లిన కేసీఆర్ గారి పరిపాలన తీరు తెలుపుదామ రత్న గారు వాడవాడన ఎట్ల సుధాకరు సీనన్నలు తల పెట్టిన యాత్ర వెయ్యాలి జనం గుండెల్లో చెరిగిపోని ముద్ర తెలంగాణ తొలి ప్రభుత్వ సేవకు సెల్యూటు అంటూ ఒక్కొక్క అడుగు చేసి నువ్వు నడువు సరిసి నన్న చేసే పాదయాత్రలో ఆడవారిపై జరిగే దాడుల నడి కడుతూ సిటీ అంత సిటీ ముడు ప్రవేశపెట్టింది మహిళా సంఘాలకేమో వట్టి లేని రుణము పెళ్లి ఈడు పిల్లకు కళ్యాణ లక్ష్మి వరము అందించిన మన ప్రభుత్వ పథకాలను నేడు సత్యనగరు వాడవాడ తెలియపరుచుదాము దూసరిసి నన్న చేసే గడప గడప యాత్రలోన ఒక్కొక్క అడుగు చేసి నువ్వు నడువు దూసరిసి నన్న చేసే పాదయాత్రలో రాష్ట్రం విభజన జరిగిన 2 ఏళ్లలోనే 60 ఏళ్ల అంధకార చీకట్టను తరిమే 60 ఏళ్ల అంధకార చీకట్టను తరిమే ఎస్సీ ఎస్టీ బీసీలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పిస్తూ వ్యాపార లోనులిచ్చే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొన్నాల గ్రామంలో ఈరోజు మరి మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గౌరవనీయులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి చేస్తున్న కార్యక్రమం చేస్తున్నారు. మరి టీఆర్ఎస్ నాయకులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి పిల్లలకు నోట్ పుస్తకాలు అందించడానికి ముందుకొచ్చారు. మరి వివిధ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు చేయూతగా నోటు పుస్తకాలు కొని మరి వాళ్ళు కొనుక్కోకుండా వాళ్లకు ఆ విధంగా ప్రభుత్వం పుస్తకాలు ఇస్తుంది, మరి నోటు పుస్తకాలు సార్ ఇవ్వడం ద్వారా పిల్లలు మంచిగా చదువుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఆర్థిక భారం పడదని చెప్పేసి అనుకుంటూ మేము వారికి మా పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము పాఠశాలలో నిర్వహించినందుకు మా గ్రామ సర్పంచి ఉప సర్పంచ్ గారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు. పొన్నాల్ ప్రధాన ఉపాధ్యాయుని, నా పేరు సంజీవ. ఈరోజు మరి పొన్నాల గ్రామంలో చేపట్టినటువంటి ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమము ముందుగా వచ్చినటువంటి మన మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి మన పాఠశాలకు ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు మన పాఠశాలలో వచ్చి చదువుతున్నారు. మరి వారికి చేయితగా మరి నోట్ పుస్తకాలు ఇవ్వడానికి ముందుగా వచ్చినటువంటి మన మద్దూరి శ్రీనివాస్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి జయప్రదం చేయడానికి మన ఎంపీ గారు మన చామకూర మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మైనపల్లి హనుమంతరావు గారు మరి పాఠశాలకు రావడం జరుగుతుంది. మరి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అదేవిధంగా పాఠశాల అవసరాలు ఏవైతే ఉన్నాయో మిగతా వాటిని కూడా తీర్చడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. వర్ధిల్లు 1000 ఏళ్ళు జీవించు 100 ఏళ్ళు తరించే నీ వాళ్ళు స్మరిస్తూ ఐదోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా
నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నట్టి జన్మ నీదయ త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు జరిపినట్టి గుండె నీదయ. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ, పెళ్లి పల్లకి నీవయా, జాతి భారమంత మోసే నేత నీవయా, తెలంగాణకే రాత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, చూపులే కిరణమయం. మన ఎంవీఆర్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. అదే మండలంలో కూడా అన్ని గ్రామాలకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకసారి చెప్పకపోతే అందరికీ సతీష్ అన్న గారు అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి నల్ల ప్రభాకర్ రెడ్డి గారు, చాణిపల్లి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చంద్రశేఖర గారు, మాజీ అధ్యక్షులు యాదగిరి రవిగారు గారు, ఈరోజు ఈ పుస్తక డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి చైతన్యసినటువంటి మన మద్దుల శ్రీనివాస గారికి, అలాగే చాణిపల్లి సర్పంచ్ కిషోర్ గారికి, అధ్యక్షులు గారికి, గ్రామస్తులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ పొన్నాల గ్రామ తరఫున స్వాగత పలుపు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి పొన్నాల గ్రామ తరఫున అన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం కొంచెం ఆలస్యమైనప్పటికీ దిగ్విజయంగా చేస్తున్నందుకు పొన్నాల గ్రామ తరఫున మరొకసారి శ్రీనివాస రెడ్డి గారికి రెండు స్కూల్ చైర్మన్ కూడా పైకి రావాలి. శ్రీనివాస రెడ్డి
రెడ్డి గారికి మరియు మొత్తుల శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎందుకంటే మన మారుమూల ఉన్న గ్రామాభిమానితం గుర్తించి మన పిల్లలకి పుస్తకాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ప్రభాకర్ గారికి మరియు గిరణ్ గారి గారికి, మా సర్పంచ్లకి, టిఆర్ఎస్ కార్యదర్శి సతీష్ గారి గారికి మరియు మన గ్రామ సమితి అధ్యక్షులు మహేంద్ర రెడ్డి గారి గారికి, మన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మన ఊరు స్కూల్ ని ఎంచుకుని పుస్తకాలు ఇస్తున్నారు, దానికి మన పిల్లలందరూ కూడా చాలా బాగా మనకు పుస్తకాలు పంపిణీ చేసిన వారికి కూడా మంచి పేరు తేవాలని. అలాగే ఇట్లాగే కాకుండా వారిని ఆదరించాలని చెప్పేసి మరి పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ పాఠశాల విద్యార్థులకు కొన్ని వసతులు ముఖ్యంగా ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. కిచెన్ షోలు చేసే అదే నేను నిన్న శనివారం రోజు పాఠశాలలో ప్రధాన బాధ్యతలు స్వీకరించాను. అదిలీపై ఎందుకు సంబంధించినట్టు కిచెన్ సార్ నేను అయితే ఆ యొక్క కిచెన్ షోల్తో పని అర్థాంతంగా మూసేసి దాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. వాడగలిగేస్తాయి దానికి మేజర్ తెలుసుకునేటువంటి కొంత అమ్మాత్మ శాంక్షన్ జయంతి చేయించాలని సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఫర్నిచర్ చేస్తారు ఇంకా కూడా మరి మనం ఇక్కడ సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల మరి పిల్లలు కూర్చోవడానికి ఫర్నిచర్ లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఫర్నిచర్ కూడా ఏ విధంగానైనా ఏ దాతతో ద్వారా మీరు ఏ దాతనైనా సంప్రదించి మాకు ఫర్నిచర్ సమకూరుస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా కొన్ని రూమ్స్ డోర్స్ దానికి చేయాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. మనల పార్టీ మరి మరొకసారి నమస్కారం తెలియజేసి కార్యక్రమాన్ని మరి అందరికీ హృదయంలో రాదు అన్నంతన్న మరి విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఉద్దేశంతో మరి అదే సందర్భంతో మరి మన మైనపల్లి అమ్మన్నీ మరి మరి ముఖ్యంగా పల్లెల తర్వాత ఉత్పత్తి సభాపతి తెలుసు అన్నంతన్న ఉదయంలో ఏంటంటే పేదవాళ్ళు ఉన్న వారికి మరి నేను ఇప్పుడు వస్తున్న కాలేజీలో చాలా మందికి మరి ఒక పది చాలా మందికి సీట్స్ ఇవ్వడేమని మరి ప్రత్యేకంగా ఆయన ఓన్లీన కొంతమంది తల్లిదండ్రులను నేను పిల్లలకిన మరి కాలేజీలో చెప్పులు ఆయన సొంతంగా చెప్పించి చదివిస్తున్న వాస్తవమని మేము సభకు తెలియజేస్తున్నాం. మన సామర్థ్య మండలినే కాదు పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరిని పట్టులు పంపిణీ చేయాలని మన పెద్దపల్లి వేసి పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో మొత్తం పట్టుకుని వస్తున్నామని ఈ సభకు తెలియజేస్తూ మరి సమయం లేదు ఎమ్మెల్సీ అన్నంతన్న గారికి, మన గ్రామ ప్రథమ పౌరుడు పెద్దలు గౌరవనీయులు నరసింహన్న గారికి, ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి దాత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి, సోదరుడని అజయలక్ష్మి గారికి, యాదగిరి గారి గారి గారికి, సతీష్ గారికి, కార్పొరేటర్లకు, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు,
పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, విద్యార్థిని విద్యార్థి ఈరోజు ఈ రాజకీయ కాదు మంచి ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అని శ్రీనివాస రెడ్డి గారు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడం జరిగింది. అయితే అందంతన్న రామాయణపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మొదటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పుస్తకాల కార్యక్రమం, పిల్లలకు పేట పంపిణీ కార్యక్రమం, గ్రామాలలో పోలు వేయడం, అదేవిధంగా ఆరోగ్యం కోసం హాస్పిటల్లో సిబ్బంది కంటి ఆపరేషన్ కానీ కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో చెప్పిన ఆలోచనలోని ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని పెట్టడం జరిగింది. కాబట్టి రాజకీయం కాకుండా పుస్తకాల పంపిణీ కార్యక్రమం మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నది మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎంపీ గారు కూడా ఈరోజు వచ్చింది అనుకోని కారణాల వల్ల ఢిల్లీ వేయడం జరిగింది. కాబట్టి మళ్ళా ఎంతగా వేరే గ్రామం నుంచి తప్పకుండా ఎంపీ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ వేదిక కాకుండా ఏ గ్రామానికి వచ్చిన ఈ పుస్తకాల కార్యక్రమం కార్యక్రమం కానీ స్వచ్ఛత సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నున్నా కానీ మన గ్రామానికి ఏం అవసరం ఉన్నా కానీ, ఎందుకంటే నేను మీ గ్రామం పక్కన ఉంటాను కాబట్టి మీ అన్న తెలుసు ఏ అత్యవసరమైన పనులున్నా కానీ అది కోసం పట్టుకుంటే అందరం సహకారం తప్పకుండా చేస్తాను విషయాన్ని తెలియజేసుకోవచ్చు. సమయం ఇవ్వలేదు, గ్రామం ఉన్నది కార్యక్రమాలు పెద్దలు గౌరవనీయులు మైనపల్లి అమ్మంతరణ గారు మాత్రం ఆయన స్వచ్ఛంగా కూడా చెప్తారని సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక ఎంపీపీ పెద్దలు, గౌరవనీయులు, చంద్రశేఖర్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ పెద్దలు, గౌరవనీయులు నరసింహన్న గారు, అదేవిధంగా రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పెద్దలు, గౌరవనీయులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గుండెపోచంపల్లి సర్పంచ్ పెద్దలు, గౌరవనీయులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా శామీర్పేట్ సర్పంచ్ పెద్దలు, గౌరవనీయులు కిషోర్ గారు, మాజీ ఎంపీపీ పెద్దలు, గౌరవనీయులు యాదగిరన్న గారు, సోదరి మరి అజయలక్ష్మి గారు, మా సోదరులు సత్యమన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ పెద్దలు, గౌరవనీయులు సత్యనారాయణ గారు, శంకరన్న గారు, ఎస్ఎన్సీ చైర్మన్ పెద్దలు, గౌరవనీయులు మహేందర్ గౌడ్ గారు, ఎస్ఎన్సీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పెద్దలు, గౌరవనీయులు సంజీవ గారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఆల్ ది చిల్డ్రన్ బ్రదర్స్ ఫ్రమ్ ది ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ముఖ్యంగా పొన్నాల గ్రామ జిల్లా పరిషత్ సభకు ఈరోజు మంచి కార్యక్రమంలో రావడం జరిగింది. బుక్స్ పంపిణీ కార్యక్రమంలో నోట్బుక్స్ ముఖ్యంగా అన్ని గ్రామాలకు ఇవ్వాలని చెప్పి శ్రీనివాస రెడ్డి గారికి మద్దుల శ్రీనివాస రెడ్డి గారు చెప్తే వెంటనే ఒప్పుకొని మీ అందరికీ కూడా ఉచితంగా బుక్కులు పంపిణీ చేయడానికి మరి శ్రీనివాస రెడ్డి అని రావడం జరిగింది. మరి అదేవిధంగా పక్క గ్రామంలో ఉన్న నక్క ప్రభాకర్ గారు కూడా మీకు అండగా ఉంటాడు. ఇక్కడున్న ఎంపీపీ గారు,
మరి మాజీ ఎంపీపీ గిరేంద్ర గారు, సర్పంచ్ గారు, సభ్యం గారు ఇక్కడ వేదికను అలంకరించిన అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీకు చదువుకునే వాళ్ళకు ఎవరైతే బాగా చదువుకుంటారో, క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వస్తారో, మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా మీకు మేము చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా ప్రమాణం చేస్తా ఉన్నాము. ఈ స్పీచ్ స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఫర్నిచర్ సమస్య కానీ, ఎలాంటి సమస్యలు, టాయిలెట్ లాంటివన్నీ కూడా ఎంపీపీ గారి దృష్టికి, ఇద్దరు హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎంపీపీ గారి దృష్టికి రైటింగ్ లో మరి ఒక రిప్రజెంటేషన్ ఎంపీపీ గారికి అయితే తప్పకుండా ఎంపీపీ గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీ అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం చేసినట్టు మరి ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనట్టు ఎవరు కూడా అనుకోలేదు తెలంగాణ సాధ్యపడుతున్నారు. అసాధ్యాన్ని సాధ్యం చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి అదేవిధంగా రేపు బంగారు తెలంగాణ కాబోతా ఉంది. ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా మన రాష్ట్రం తయారు కాబోతా ఉందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎలాంటి చదువు, మంచి చదువుకోండి, మీరు మీకు తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. ఈ రోజు మీకు యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు తెలుసా అమ్మా? ఒకరొకరు సమానమే, అందుకని మీకు యూనిఫామ్ ఇచ్చారు. మీరు చక్కగా చదువుకోండి. మీలో కొందరు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి మరి మిమ్మల్ని స్కూల్ పంపిస్తా ఉన్నారు, వారికి మంచి పేరు తీసుకురండి. మీరు కష్టపడండి, మీ పేరెంట్స్ తో పాటు మా అందరి మా నాయకుల సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు ఎవరు వచ్చినా మాకు ఎవరేం చేసినారు, కానీ ప్రతి మనిషి మనం ఎవరికి ఏం చేశామని ఆలోచించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా పూర్తి హెడ్ మాస్టర్ తెలుసుకో మరి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చేతులు థ్యాంక్ యూ. పనిచేయండి, ఈ బుక్స్ అందరికి ఇచ్చేయండి ఒక్కొక్క బుక్, తర్వాత మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి.
తరువులు వేద్దాము గల్ గల్ ముల్ల గంతులు వేద్దాము ధన ధన డప్పుల్ల తరువులు వేద్దాము గల్ గల్ ముల్ల గంతులు వేద్దాము మన అన్న వస్తుండే మద్దుల సీనన్న మన కండా జనాలకందరికొక జెండా ధన ధన డప్పుల్ల ధరువులు వేద్దాము గల్ గల్ ముల్ల గంతులు వేద్దాము చెల్లు నివాస గృహాలు ఇప్పించే నిరుద్యోగులకు భవిత మార్గం చూపించే నివాస గృహాలు ఇప్పించే నిరుద్యోగులకు భవిత మార్గం చూపించే ధన ధన డప్పుల్ల ధరువులు వేద్దాము గల్ గల్ ముల్ల గంతులు వేద్దాము మన అన్న వస్తుండే ముద్దుల సీనన్న మన కండా జనాలకందరికొక జెండా నువ్వున్న ఊరిలో అన్న విధి దీపాలు వెలిగించావు పాఠశాలలు ఏర్పాటు చేసి మురికి కాల్వలు దవ్వి ఊరికి ఉపకారం చేసిన నిజాయితున్నోడవు పుస్తమటలిచ్చి పెళ్లికి పెద్దవు అయ్యటోడవు ఉపకారం చేసిన నిజాయితున్నోడవు పుస్తమటలిచ్చి పెళ్లికి పెద్ద అయ్యటోడవు ధన ధన డప్పుల్ల ధరువులు వేద్దాము గల్ గల్ ముల్ల గంతులు వేద్దాము మన అన్న వస్తుండే ముద్దుల సీనన్న మన కండా జనాలకందరికొక జెండా
రానున్న కాలం నీదే మా కలలన్నీ నీ మీదే రానున్న కాలం నీదే మా కలలన్నీ నీ మీదే సేవకు రూపం నీవే మా బాధలు తీర్చేది నీవే సేవకు రూపం నీవే మా బాధలు తీర్చేది నీవే కుంటలు నిర్మించి నీటి వసతులు ఇచ్చావు పండుగ పబ్బాల్లో భోజన సౌలతు చేశావు కుంటలు నిర్మించి నీటి వసతులు ఇచ్చావు పండుగ పబ్బాల్లో భోజన సౌలతు చేశావు ధన ధన దప్పుల దరువులు వేదాము ధన ధన డప్పుల దరువులు వేదాము విలేకరులకు మరి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు మరియు నాటి సర్పంచ్ గారికి మరి ఇక్కడికి వచ్చిన వేరే ప్రజల ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు మన బొమ్మరాసిపెట్ గ్రామంలో మన పాఠశాలకు బుక్కులు పంపిణీ చేయడం మనకు చాలా సంతోషము. విద్యార్థులు కూడా మంచి చదువుకొని లాస్ట్ ఇయర్ కూడా 100% తెచ్చుకున్నారు. ఈసారి కూడా మన స్కూల్లో 100% తెచ్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీకు ఇంకా చేయడానికి ముందుకుంటాము. అలాగే మరి మా గ్రామ పంచాయతీ నుండి స్కూల్కి ఏ అవసరం ఉన్నా ఏదున్నా సార్ మాకు కావాలంటే ఇన్వేటివ్ చేశాము. గేట్ విషయం కానీ బాత్రూమ్స్ కానీ మరి పిల్లలకు ఆట వసతులు కానీ ప్రతి ఒక్కటి మాకు గ్రామ పంచాయతీ తెలియజేయమని ప్రతి విషయము మేము అన్నీ ఇచ్చాము చేసినాము. మరి ఇంకా స్కూల్ సంబంధించింది కూడా ప్రతి విషయం మాకు స్కూల్ హెడ్మాస్టర్ గారు నా గ్రామ పంచాయతీ చెప్పాననే అన్న మాకు ఏ అవసరం ఉంటే అనగానే మేము తీర్చేసాము. ఇంకా ఏడున్నా కూడా గ్రామ పంచాయతీ చెప్పామని చెప్పాము. ఇంతగా ముందు ధన్యవాదాలు. మరి సభ ఉద్దేశించి రెండు ముచ్చట్లు మాట్లాడుతున్నారు కోరుతున్నాను. గుర్తు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్ష వహించండి గ్రామ సర్పంచ్ కందుల వాణి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఉద్దేశం తలపెట్టిన మరి ముఖ్య అతిథులు గౌరవనీయులు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నక్క ప్రభాకర్ గౌడ్ గారికి, ఈ బుక్కు పంపిణీ కార్యక్రమానికి మరి సహకారం చేస్తున్న మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి, సర్పంచ్ సంఘ అధ్యక్షుడు కిషోర్ గారికి, మరి స్థానిక ఎంపీపీ ముఖ్యంగా ఈ బుక్కు పంపిణీ కార్యక్రమానికి ఏదో పార్టీలకు కాకుండా ఈ స్కూల్ విద్యార్థులు అందరు సమానమే కాబట్టి ఈ బుక్కు కంపెనీ కార్యక్రమానికి మరి మైనంపల్లి హనుమంతరావణ గారు మన ఒక్కటే కాన్సెన్స్ కాకుండా పార్లమెంట్ అన్న కాన్సెన్స్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి పార్లమెంట్ ఇన్ఛార్జ్లో టోటల్గా ఈ బుక్కు కంపెనీ కార్యక్రమాలు చేయాలని ఈ దేశంలో మేము ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా మరి గతంలో చాలా సంవత్సరం చూస్తున్నాం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక 15 రోజులు ప్రత్యేకంగా టైం తీసుకొని పేద విద్యార్థులకు కొంతమంది విద్యార్థులకు తల్లిదండ్రులు లేని విద్యార్థులకు సొంత డబ్బుతోటి ఆ విద్యార్థులకు మా స్వయంగా కాలేజ్ పోయి అదే విధంగా చాలామంది విద్యార్థులకు మరి ఎంతో మంది కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా తన వంతు సహాయం చేస్తున్నామని ఈ ముఖ్యంగా ఈ సమావేశం తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో పత్రికలు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ముఖ్యంగా ఒకసారి ఆలోచించడానికి అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మరి ప్రవేశపెట్టిన పత్రాలు మరి ఏ గవర్నమెంట్ లేకుండా మన తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రతి మానవుడు నమస్కారం అందరికీ తల ఉంచి నమస్కారం చేసి సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరకి సీట్లు రాక హనుమంతరావు గారు పంపించిందన్న మాటనే వినబడింది. ఎమ్మెల్యే కనకారెడ్డి గారు, మైనపల్లి హనుమంతరెడ్డి గారు చాలా త్వరగా తీసుకొని విద్యార్థులకు మన ఎంపీపీ గ్రామానికి అధ్యక్షత వహిస్తున్న సోదరి వాణి గారికి, వాణి సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మైనపల్లి హనుమంతన్న గారు, అలాగే
రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ అన్న గారు, ముఖ్యంగా దీని దాత అంటే హనుమంతన్న సూచన మేరకు బుక్స్ మొత్తం కూడా సొంత డబ్బులతోటి మన శ్రీనివాస్ రెడ్డి అన్న అంటే అందరికీ సుపరిచితులే. ఇంతకుముందుకు సర్పంచ్ ఉండి అన్న ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడన్న, మా ఇక్కడి గ్రామ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాలి. అలాగే గౌరవ సర్పంచ్ కిషోర్ యాదవ్ గారు, ప్రిన్సిపల్ గారు సతీష్ అన్న గారు, అలాగే రవణ గారు, టీచర్స్, హెచ్ఎం గారు, స్టూడెంట్స్, పత్రికా మిత్రులు, గౌరవ కార్పొరేటర్లు, ఇక్కడికి వచ్చిన అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బుక్స్ ఇచ్చిండు, అలాగే ఆయన ఆయనంతో సహకారం చేశాడన్న. అంటే ఇలాంటి మనసున్న మహారాజులు మనం ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర తక్కువ పడుతుంది. ఇలాంటి వాళ్ళు అలాగే శ్రీనాన్న కూడా ముందుకొచ్చిండు కాబట్టి ఇలాంటి మనసున్న మహారాజులను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇలా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు పొద్దున 6 గంటలకు వస్తారు, సాయంత్రం 6 గంటలకు పోతారు. ప్రభుత్వ ఉద్యోగి ఉంటే సిగ్నేచర్ పెట్టిపోతే కూడా జీతం వస్తుంది, కానీ మన ఉద్యోగులు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే మీ రిజల్ట్ మీకు తెలియాలి, మీకు ఎట్లా చేస్తున్నారు అనేది. అవునమ్మా, మీకు బుక్స్ ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నావా, భోజనంలో గుడ్డు కూడా పెడుతున్నామాడు. ఆయన ఇంట్లో మధ్యాహ్నం ఏ అన్నం అయితే తింటాడో ప్రతి ఒక్క విద్యార్థి అదే అన్నం తినాలని ఒక మంచి ఉద్దేశంతో సన్నపి ప్రవేశపెట్టడం జరిగింది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉండడం కూడా ఈ తెలంగాణ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా గర్విస్తున్నాం. మీరు పిల్లలు ఈ తల్లిదండ్రులు ఎంతో కష్టాల గురించి కష్ట నష్టాల గురించి ఈ కావాల్సిన అన్ని తెచ్చిస్తారు. ప్రభుత్వం కూడా జై హింద్ జై తెలంగాణ. చంద్రశేఖర్ అన్న గారికి పెద్దలు గౌరవనీయులు, మా ముఖ్య అతిథి గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మైనపల్లి హనుమంతరావు అన్న గారికి, మన మండల అధ్యక్షుడు సోదరుడు శేఖర్ గారికి, మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, ముఖ్యంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు మధుర శ్రీనివాస రెడ్డి గారికి, పరమపురం అధ్యక్షుడు కిషోర్ గారికి, మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహరావు గారికి, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు టీచర్ టీచర్స్కు గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ పెద్దలకు అందరికీ ఉన్న తలవంటి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొన్నాల గ్రామం పొందుపక్ష గ్రామంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే గురించినట్టుగా రామాయణపేట జిల్లాలో ఒక కాన్సెప్ట్ కాదు, జిల్లా నలుమూలల మొత్తం కూడా మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి సోషల్ సర్వీస్ అంటే ప్రతి గ్రామంలో ఒక బోర్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఎల్పీ క్యాంప్ కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, పుస్తకాలు పంపిణీ కానీ, ప్లేట్లు కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కొన్ని వందలాది గ్రామాలలో కూడా వాళ్ళని ఆలోచించింది చూసండి అని చెప్పేసి అని యొక్క సంస్థ చెప్పేసి అని అనుకున్నప్పుడు మధుర శ్రీనివాస అన్న అన్న మొత్తం మీరేం చేస్తారని మేము కూడా చేస్తాము, మాధవన్ అయ్యింది మేము చేస్తాము, కొన్ని గ్రామాలలో మేము చూస్తాము, మేము కాన్సెన్స్లో ఇవన్నీ వస్తాను అని చెప్పేసి అని ముందుకు రావడం జరిగింది. అట్లా ఎంతోమంది ఎన్నో గ్రామాల నుంచి కూడా ఎన్నో కాదు, ఉదాహరణకు హనుమంతం అనే ఆలోచన ఏంటంటే ఒక మేస్టర్ స్కూల్లో కుర్చీ లేకు టేబుల్ లేకుండా కానీ, డ్రెస్సులు లేకుండా కానీ, ప్లేట్లు లేకుండా కానీ, మీకు ఏ సౌకర్యం విద్యార్థులకు ఏ సౌకర్యం అనుకున్నా కానీ, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పేదలుంటారు, వాళ్ళకు కూడా కొంతమందికి తలిపేయడం జరుగుతుంది, మీకు కూడా
కష్టపడి చదువుకుంటే మీకు ఒక లక్ష కాదు 2 లక్షలు అయినా కానీ ఫీజు పెట్టి చదివించే అని ఆలోచించుకొని ఒక కలెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలని చెప్పి ఆలోచించుకొని కాబట్టి మీ అందరూ కష్టపడి చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ అదేవిధంగా మన గ్రామంలో కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి ఏం అవసరం ఉన్నా కానీ అందరి యొక్క సహకారాలు మా అందరి సహకారాలు ఇక్కడ ఉంటాయని చెప్పేసి అని తెలియజేసుకుంటూ పల్లకపాడి బొమ్మరేశ్వర గ్రామస్తులకు గ్రామ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం చేసుకుంటూ తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. మరి వాళ్ళు రాత్రి భావాలు కష్టపడి ఒక అదృష్టం వరించిన రోజని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్సీ గారు పెద్ద మనిషి మా స్కూల్కి రావడం అనేది మేము 3 సంవత్సరాలు పనిచేస్తున్నాం ఇక్కడ. మొట్టమొదటిసారి మీ అంత పెద్ద వ్యక్తి మా దగ్గరికి రావడం జరిగింది సార్. కాబట్టి ఒక ఆహ్వానం నమస్కారం. మా ప్రభాకర్ గారు కూడా మరి ఇంతకుముందు చూసినా కానీ తీసుకునే ఉంటారు, మేము కూడా తీసుకునే ఉంటాం, వస్తూనే ఉంటారు సార్. అంటే మా సమస్యలు ఎందుకు వాళ్ళకి తెలుసు, మేము కొత్తగా చెప్పాల్సిన ఏమీ లేదు. వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఉన్నా కూడా 10th క్లాస్లో తప్పనిసరి పాస్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా కనీసం చదవరాకున్నా రాయరాకున్నా కూడా వాళ్ళని కూడా మేము 10th క్లాస్లో ప్రతి ఒక్కరిని కూడా పాస్ చేయించడంలో ముందున్నాం సార్. 2 సంవత్సరాల నుంచి నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఒక్కరిని కూడా ఫెయిల్ కాలేదు సార్. 10 మంది పరిశ్రమకి 10 మంది పాస్ అవ్వడం జరిగింది. అట్లాగే మొన్న రిజల్ట్స్లో కూడా మళ్ళీ 10 మందికి 10 మంది పాస్ అవ్వడం జరిగింది. అట్లాగే ఈ స్ఫూర్తితో ఇంకా మేము ఒకసారి 100% రావడం అమ్మాయి ఏ స్థాయిలో ఉంది, ఎట్లా ముందు తీసుకొని పోవాలని ప్రణాళిక మీదనే ఒక యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు పోతున్నాం సార్. మరి మాకు మా సర్పంచ్ గారు కానీ మా ఎంపీపీ గారు కానీ ప్రతి మీటింగ్లో కూడా పిల్లలను మోటివేట్ చేయడంలో ముందుంటున్నారు. వాళ్ళ సహకారం కూడా మాకు ఉంది. కేవలం ఈ భౌతిక వసతులు ఏమైనా కాకుండా చూడడానికి కనబడేవి చాలా ఉన్నాయి సార్. వాటిని మీ దృష్టికి ఇప్పుడు తీసుకొస్తే బాగుండదేమో. మరి ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కింద ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉందనే ఉద్దేశంతో మాత్రమే ఆగిపోయింది. మనం అదిపై చాలా దగ్గర నుంచి మనకు శాంక్షన్ అయింది అది. తర్వాత మధ్యన మరి వాళ్ళు శాంక్షన్ చేసిన వాళ్ళు మధ్యన ఆపడం అనేది కరెక్ట్ కాదు. మరి దాన్ని మొత్తం కంప్లీట్ చేయించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను సార్. అట్లాగే మా పిల్లలకు మరి ఇప్పుడు ఆట స్థలం అనేది చాలా ఇక్కడ అయినా మా పాఠశాలకు కేటాయించాల్సిందిగా నేను మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఈరోజు మరి మాకు నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం మీరు అంటే ఒత్తి చేతులుతున్నారు కృష్ణ. మరి దీన్ని మనం ఈ రకంగానే ముందు తీసుకొని పోదాం సార్. పోయి పిల్లలకు మంచి వసతులు కల్పించి మంచి గ్రేడింగ్ వాళ్ళు సాధించేలా మేము 100% తీసుకొస్తున్నాం. కానీ గ్రేడింగ్లో వెనుకబడుతున్నాం సార్ మేము. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి అలవాటు పడిపోయి తెలుగు మీడియంలో కూడా తక్కువైపోయినటువంటి పరిస్థితుల వల్ల ఇలా జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 3rd క్లాస్ వరకు మళ్ళీ స్ట్రెంత్ పెరిగింది. ఇంకొక 2-3 ఇయర్స్ లోపలైతే ఆటోమేటిక్గా చాలామంది ఈ మన గవర్నమెంట్ స్కూల్కు డైవర్ట్ అయ్యి మరి స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మరి అంత ఫీల్డింగ్ ఇచ్చింది కానీ మధ్యలో ఫండ్స్ లేవన్న ఉద్దేశం మీద ఆట కింద ఫ్లోరింగ్ ఇటువంటి వాటికి ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతున్నది, 5-6 లక్షలు ఏం చేసుకుందామని అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ 2 రూములు కంప్లీట్ అయిపోతే చాలా మటుకు రూమ్లో కొంత తెలిపోతారని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీరు కూడా మాకు కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి స్థానం 5 ఎకరాలు స్థలం అడిగేడు స్కూల్ కొరకు కాస్త మరి అన్నగారు ఎమ్మెల్సీ అయిన తర్వాత అధికారికంగా మొట్టమొదటిసారి మా గ్రామాన్ని సందర్శించారు. ఆయనకు మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అనుకోకుండా ప్రోగ్రాం చేసిన వల్ల
మరి కార్పొరేటర్స్ గారిని అందరినీ మాకు నిశ్చితంగా కరెక్ట్ లేదు కాబట్టి కొంత ఇబ్బంది వస్తే మన్నించవలసిన కోరుతూ మరి మళ్ళీ సెకండ్ టైం కూడా మరి అన్నగారు మా గ్రామాన్ని సందర్శించి మా పరిస్థితులను దృష్టి ఉంచుకొని ఆయన యొక్క సహాయ సహకారాలు అందించవలసిన కోరుతూ తమ అన్నగారి యొక్క సందేశం సభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ గారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ సోదరిమణి కందుల వాణి సత్యనారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మా సోదరులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా స్థానిక ఎంపీపీ మా సోదరులు చంద్రశేఖర్ యాదవ్ గారు మాజీ ఎంపీపీ మా సోదరులు కిరణ్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గుండ్లపోచంపల్లి పెద్దల గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డన్న గారు షామీర్పేట్ సర్పంచ్ పెద్దల గౌరవనీయులు కిషోరన్న గారు మా యాదన్న గారు తుతన్ మన్నుచుడు రాయమా అదేవిధంగా స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పెద్దల గౌరవనీయులు శ్రీనివాస్ గారు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామస్తులు నా ప్రియమైన సోదర సోదరిమణులు చిన్నారులు పత్రికా సోదరులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అందుకు నేను ఎక్కువ సమయం తీసుకోను. కేసీఆర్ పేరు మీద ఈ శ్రీనివాస్ రెడ్డి అని ఇస్తుండు మద్దుల శ్రీనివాస్ రెడ్డి అని. ఓకేనా? మేము అడిగినాం ఎవరు ముందుకు వస్తారంటే గౌడిస్తా అన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అని ఇస్తాను, అందరు ఇస్తా అన్నారు, నక్క ప్రభాకర్ కూడా నేను కూడా ఇస్తా అన్నాడు. అంటే లేదు, శ్రీనివాస్ రెడ్డి అన్న నాకు అవకాశం ఇస్తాము, శ్రీనివాస్ రెడ్డి అన్న మొత్తం కాన్స్టిట్యూన్సీ అని తీసుకురని చెప్పాను. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గౌడు ఒక శ్రీనివాస్ రెడ్డి గారు కాదు. నేను ముఖ్యంగా అందరికి తెలియజేసేది ఏంటంటే వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మనిషి ఎప్పుడు ఆలోచిస్తుంటాడు, ఎన్నున్నా కూడా నాకు ఎవరేమి ఇచ్చిందని, కానీ మనం ఎవరికేమి ఇచ్చినామని ఆలోచించాలి. ఇది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాను. కూడా కోటి రూపాయలు సంపాదించుకుంటాతో కాదు, దాంట్లో 10 రూపాయలు సాయం చేయమంటా ఉన్నా. అంటే మనం పుట్టింది వచ్చింది కాళ్యార్థం వచ్చినాం అంతే కదా, పోయేటప్పుడు అట్లే పోతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతో ఉంది, పోయేటప్పుడు తీసుకోపోయింది. ఏమన్నా ఇందిరాగాంధీ తీసుకోపోయిందా? ఎవరు తీసుకోపోరు. ఒకటి నేను మీ అందరికీ వివరించేది ఏంటంటే ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది, కానీ 100% స్వార్థం ఉండొద్దు. కొంతవరకు 10% 100,000 రూపాయలు సంపాదించిన 10,000 ఖర్చు పెట్టండి, ఓ పేదవారిని ఆదుకోండి. ఇలా కుల సంఘాలు ఉంటాయి, నాకు ఏ కులమైనా ఒకటే, నాకు నా కులంలో మెంబర్షిప్ లేదని చెప్పి సభాముఖంగా మనం చేస్తా ఉన్నాను. ఆ కుల సంఘాలను కూడా ఒక కులం ఇంకో కులంతో పంచాయతీ పెట్టుకుంటుంది కాదు, మన కులంలో ఎవరైనా పేదవారు ఉంటే వారికి సహాయపడండి. ఆ కుల సంఘాల వారితో మళ్ళా కులాలు ఇవ్వాలనే ప్రతి కులంలో మళ్ళీ 3-4 గ్రూపులు 3-4 ప్రెసిడెంట్ ఉన్నారు. అందుకు వద్దు, ఈ కుల సంఘాలు ఏర్పాటు చేస్తే మీ కులంలో పేదవారికి సహాయపడే విధంగా కులాలు పెట్టుకోండి, కానీ కులం కులం పంచాయతీ పెట్టుకుంటుంది కాదని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా. ఈ కులంలో మంచోళ్ళు ఉన్నారు, ఆ కులంలో చెడ్డోలు ఉన్నారని వెళ్ళిపట్టుంటుంది. అందుకు కులాల పంచాయతీ వద్దు, మంచి పని చేయడానికి కులాన్ని వాడుకోండి. ముఖ్యంగా మరి చిన్నారుల ముందర రాజకీయం మాట్లాడడం వద్దు, కానీ చిన్నారులకు చెప్తా ఉన్నాను, ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు మాకు బ్రహ్మాండమైన టీం ఉంది, మా స్కూల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మండలంలోనే 1 వచ్చింది, 100% రిజల్ట్ తీసుకొచ్చామని చెప్పి హెడ్ మాస్టర్ గారిని వారి టీంని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీ చిన్నారులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు కష్టపడి చదువుకునే వారికి ఇక్కడ వేదికను అలంకరించిన నాయకులు ఎంపీపీ ఉన్నాడు, మాజీ ఎంపీపీ ఉన్నాడు, మేడం సర్పంచ్ గారు కూడా 2వసారి సర్పంచ్,
సత్యనారాయణ గారు, ఇక్కడ నక్క ప్రభాకర్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. చదువుకునే వారికి కష్టపడి చదువుకోండి. కష్టపడితే మనం ఏదైతే కష్టపడతామో సీరియస్గా తీసుకుంటామో సాధించలేదంటూ లేదు. మీ కాన్సన్ట్రేషన్ శ్రద్ధ పెట్టాలి. డెడికేషన్, డిటర్మినేషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్ టు సక్సెస్ అంటారు. మీరు కష్టపడి బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. లేదు అని అట్లా మాట్లాడుతూ మీరు మంచి చదువుకోండి. మీ చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఈ కార్యక్రమం మరి మంచి కార్యక్రమం, అంటే ఉచిత పంపిణీ. మేము చెప్పేది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు స్కూల్లో కూడా ఏమేమి సమస్యలున్నాయో ఆల్రెడీ ఎంపీపీ గారి దృష్టిలో ఉంది. తప్పకుండా ఎంపీపీ గారు నేను వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడతాం, జిల్లా పరిషత్ ఫండ్స్ కూడా ఇప్పిస్తాం. అవన్నీ కానీ వెడల మరి నా సొంత ఫండ్ కూడా ఇచ్చి మీకు తప్పకుండా ఇది బిల్డింగ్ కంప్లీట్ చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎందుకు ప్రమాణం చేస్తా ఉన్నాను. మరి ఎక్కువ సమయం తీసుకోవాలి మీరు మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా. ఫస్ట్ టైం మీరు మరి వీళ్ళు కార్యక్రమం పెట్టి మరి నక్క ప్రభాకర్ గారు మా ఊరికి రావాలి, శ్రీనివాస రెడ్డి అన్న గారు బుక్స్ పంపిణీ చేస్తా ఉన్నాను, తప్పకుండా రావాలంటే మీ ఊరికే కాదు ప్రతి ఊరికి కూడా మీరు పిలుస్తూ వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలకు కూడా తిరుగుతాం. ఏమైనా ఈ ప్రభుత్వం మన రాష్ట్రం తయారు కాబోతా ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఇవన్నీ. ఉన్నటి వరకు చిన్నారులు చదువుకోవాలంటే ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా 24 అవర్స్ కరెంట్ ఉంది. ఇలాంటి ఒక్కొక్కటి పాసిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే 30-40 ఏళ్లలో చరిత్ర సృష్టించాం. అంటే మన రాష్ట్రం వచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏమైనా సమస్యలు ఉంటే వెంట వెంటనే పాసిఫై చేసుకుంటూనే పోదాం. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాం. మీరు అనుకున్నారు ఈ గ్రామానికి ఈ రోజు వచ్చామని, మాకు 24 అవర్స్ గ్రౌండ్ నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ 2000 బోర్లు ఇచ్చాను నా సొంత కబ్బులు, 2000 బోర్లు ఇచ్చాను, సింగిల్ ఫేజ్ మోటార్, 500 మినీ ట్యాంక్లు ఇచ్చాను, ప్రతి స్కూల్లో యూనిఫామ్స్ ఇచ్చాను, ప్లేట్స్ ఇచ్చాను, గ్లాసెస్ ఇచ్చాను. అంటే యూనిఫామ్ లేని విధంగా పనిచేస్తాను. చర్చెస్కి ఇచ్చాను, మసీట్లకు ఇచ్చాను, గుళ్ళకి ఇచ్చాను, తల్లిదండ్రులే పిల్లలకు ప్రతి ఊర్లో కూడా ఫిక్స్ డిపాజిట్ చేశానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో అర్జున్ల డప్పులు ఇచ్చాను, తాండలలో హండలు ఇచ్చాను. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పడం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది నాకు గొప్ప చెప్పుకోవడం కాదు. నేను చేసిన కార్యక్రమంలో కనీసం ప్రతి మనిషి ఒక 0.1% చేసినా కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి రూపాయి ఖర్చు పెట్టండి. అటున్నప్పుడు అట్లీస్ట్ ఒక మనిషి ఒకరిని ఆదుకున్నా కూడా, ఒక ఫ్యామిలీ ఒకరిని ఆదుకున్నా కూడా మన దేశంలోనే సమస్యలు లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, నా ప్రియమైన సోదర సోదరులకు, చిన్నారులకు, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, పత్రికా సోదరులకు కూడా వివరించే నెగిటివ్ అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఉంటే పదే పదే వస్తూ ఉంటారు పత్రికల్లో, దాంట్లో టైం లేదు. ఇలాంటి దగ్గరే చేస్తే ఒకరొకరు సహాయపడతారు. ఎందుకంటే పత్రికా సోదరులు ఏ పత్రికకు పని చేసినా, ఆంధ్ర జ్యోతికి పని చేసినా, ఈనాడుకు పని చేసిన ఏ పార్టీ వాళ్ళు, నేను ఆ టైంలో టీడీపీలో ఉండే, మేము వేల మందితో ధర్నా చేస్తే 10 మంది అక్కడ రాసేవాళ్ళు. అదే మన ఉద్యమకారులు మా యాదన్న గిట 10 మందితో చేస్తే 1000 మంది అక్కడ రాశారు. ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేశారు. అంటే ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చేపడితే 100% సక్సెస్ అవుతుందని చెప్పి కూడా పత్రికా సోదరులకు మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి ఎంకరేజ్ చేస్తా పోతా ఉంటే చాలా వరకు పేదవారికి హెల్ప్ అవుతుంది, సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి మరోసారి పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బొమ్మరాసిపేట్ గ్రామంలో, అదేవిధంగా పొన్నాల్ గ్రామంలో ఉచిత బుక్స్ పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ స్కూల్లో చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా టోటల్ పార్లమెంట్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరు స్పాన్సరర్ ముందుకొచ్చారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో మద్దుల శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. ఈనాడు మరి కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నక్క ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎంపీపీ సోదరులు చంద్రశేఖర్ యాదవ్ గారు, మాజీ ఎంపీపీ గిరి గారు, అదేవిధంగా స్థానిక బొమ్మరాజ్పేట్ సర్పంచ్ సోదరిమణి కందుల బాణి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఉద్యమకారుడు మా అన్న 2001 నుంచి కూడా ఉద్యమంలో పనిచేసిన యాదన్న గారు, మల్లారెడ్డి అన్న గారు,
పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామస్తులు, నా ప్రియమైన సోదర సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి మనిషి కూడా ముందుకొచ్చి వారి చేతనైన సాయం, 100 రూపాయలు సంపాదించే వారు కూడా ఉంటారు, దాంట్లో అట్లీస్ట్ ఒక 5% 1% సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా, మరి వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి మనిషి నాకు ఎవరేం చేశారని ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎవరికి ఏం చేశానని ఆలోచించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సాధ